హాట్ హాట్ అంశాలపైన డిబేట్ హాట్ టాపిక్కి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాను విజయవాడ నుంచి మన పట్ల ఏదో జాయిన్ అవుతున్నారు రవిచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అలాగే విశాఖ నుంచి మనతో పాటు జాయిన్ అవుతున్నారు శివశంకర్ జనసేన జనరల్ సెక్రటరీ అలాగే తిరుపతి నుంచి మనతో పాటు జాయిన్ అవుతున్నారు శంకర్ భారతీయ జనతా పార్టీ నాయకులు అలాగే విజయవాడ నుంచి మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ అంబటి రామకృష్ణ రాజకీయ విశ్లేషకులు మరి కాసేపట్లో మనతో లైవ్లో జాయిన్ అవుతారు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ప్రధానంగా రెండు అంశాలకు సంబంధించినటువంటి చర్చ చూద్దాం ఒకటి రాజధాని ప్రాంతంలో రైతులు ఎనభై మూడు మంది ఆత్మహత్య చేసుకున్నారంటూ తెలుగుదేశం పార్టీ ఆవేదన అంత లేదంటూ అటు అంబటి రాంబాబుతో పాటుగా డొక్కా ప్రసాద్ నిన్న చేసినటువంటి విమర్శలు మరొక వైపున వరుసగా ఎదురుదెబ్బలు తింటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ రమేష్ బాబు ఆసుపత్రి వ్యవహారంలో కూడా అదే పరిస్థితి ఫేస్ చేసింది స్వర్ణ ప్యాలెస్లో మరణాలకు సంబంధించినటువంటి విషయంలో రమేష్ బాబుని అరెస్ట్ చేయడానికి సిద్ధపడుతున్నటువంటి సందర్భంలో టోటల్ ప్రొసీడింగ్స్ మీదనే హైకోర్టు స్టే ఇచ్చింది ఈ అంశాలకు సంబంధించినటువంటి చర్చ చూద్దాం ముందుగా శివశంకర్ గారు ఏమంటారు ఈవేళ రమేష్ బాబు గారి హాస్పిటల్కి సంబంధించినటువంటి ఇష్యూలో ఫర్దర్ ప్రొసీడింగ్స్ అన్నింటినీ స్టే ఇవ్వటం అంటే ఎవరి వైఫల్యం ఇది ప్రభుత్వ వైఫల్యమా లేకపోతే ప్రభుత్వం దుందుడుకు వైఖరి అని భావిస్తున్నారా గుడ్ మార్నింగ్ అండి సాయి గారు చర్చలో పాల్గొంటున్న అందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్ యాక్చువల్గా నిన్న హైకోర్టు ఆన్రబుల్ హైకోర్టు వారి ఆదేశాల్లో మనం చూడవలసింది ఏంటి అంటే టెక్నికాలిటీ మీద ఫోకస్ చేసింది తప్ప ఇప్పుడు అక్కడ అక్కడ ఇన్సిడెంట్ జరగలేదు అక్కడ ఏం జరగలేదు అన్నది కాదు అక్కడ టెక్నికాలిటీ అంటే ఏమిటంటే కలెక్టరు సబ్ కలెక్టర్ డిఎం అండ్ హెచ్ఓ వాళ్ళని ఎందుకు బాధ్యులు చేయలేదు ఇందులో వాళ్ళని బా వాళ్ళకి బాధ్యత ఉంది కదా వాళ్ళని ఈ దీంట్లో ఇన్వెస్టిగేషన్లో కానీ పిటిషన్లో కానీ బాధ్యు బాధ్యులు చేస్తూ ఏ రకమైనటువంటి చర్యలు కనబడలేదు అన్నటువంటి ఒక టెక్నికల్ ఫ్లాని హైకోర్టు వారు కోర్టు వారు అది దాని దాని అనుగుణంగా స్టే చేశారు మీరు ఉన్నతాధికారిగా చేశారు కదా మీకు ఐడియా ఉంది ఎఫ్ఐఆర్లో సబ్ కలెక్టర్లు కలెక్టర్లు డిఎంహెచ్ఓలు పెడతారు ఎక్కడైనా ఇక్కడ ఒకటండి ఇక్కడ కోర్టు వారు తెచ్చిన అంశాన్ని మీకు చెప్తున్నాను స్వర్ణ కోవిడ్లో సరైనటువంటి పర్మిషన్ లేవు అని అన్నారు పర్మిషన్లు ఉన్నాయా లేదా చూడవలసిన బాధ్యత ఉంటుంది కదా బ్యూరోక్రసీకి కూర్చొని ముద్రేసి పర్మిషన్లు ఇవ్వడానికి కాదు కదండి సో ఫైరు ఎక్విప్మెంట్ ఉందా లేదా ప్రాపర్గా ఇవన్నీ కూడా చూడవలసిన బాధ్యత బిఫోర్ ఇష్యూయింగ్ అ్లియరెన్స్ సర్టిఫికేట్ ఫర్ కోవిడ్ సెంటర్ ఇవన్నీ వెరిఫై చేయవలసిన బాధ్యత ఉంటుందండి ఒకవేళ లాడ్జిక్ గతంలో ఉన్నా లేదా అనేది డిఫరెంట్ మ్యాటర్స్ గారు బట్ ఇప్పుడు కోవిడ్ సెంటర్గా కన్వర్ట్ చేసేటప్పుడు అలాగే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కోవిడ్ సెంటర్ సెంటర్గా ఇచ్చేటప్పుడు అక్కడ సబ్ కలెక్టర్ ఇచ్చారు ఇక్కడ మే ఇక్కడ మేము ఎవరు దానికి క్లారి క్లియరెన్స్ ఇవ్వలేదంటే అబౌట్ దిస్ అని అడిగింది కోర్టు వారు అంటే ఇక్కడ ఏమంటానంటే ప్రభుత్వము సరి అయినటువంటి రీతిలో ప్రజెంట్ చేయలేదండి కేసు కోర్టు వారు ముందు కేవలం బాధ్యుల మీద చర్యలు తీసుకోవడానికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కేసుని ప్రాపర్గా ప్రజెంట్ చేసి బాధ్యులను శిక్షించే విధంగా లేదు అన్నది అక్కడ అర్థమవుతుంది డైరెక్షన్లో అందుకు కోర్టు వారు దాన్ని కొట్టివేయడం జరిగింది కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేయమని డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో మనం వేరే కోణంలో చూడవలసినటువంటి అవసరం ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు రైట్ భవానీ శంకర్ గారు ఏమంటారు రైట్ రాధాకృష్ణ గారు అంబటి రాధాకృష్ణ గారు ఏమంటారు ఈ వ్యవహారంలో ఎవరిది తప్పు కనబడుతోంది సార్ కోర్టు స్టే దాని అక్కడ ఉన్న ప్యానలిస్టులందరికీ నమస్కారం సార్ సాయి గారు గుడ్ మార్నింగ్ అండి సార్ ఈ వ్యవహారం అంతా ఒక కోర్టు విషయం టెక్నికాలిటీస్ పక్కన పెడితే రమేష్ గారు చాలా గొప్ప చాలా గొప్ప డాక్టర్ గారు అండి అది ఏ కాంట్రవర్సీ లేని విషయం కానీ కొంతమంది కొన్ని పార్టీలు తమ స్వలాభం కోసం ఈ విషయాన్ని భుజానికి ఎత్తుకొని ఆయన స్థాయిని దిగజార్చారండి ఆయన చాలా గొప్ప డాక్టర్ గారు వీళ్ళు చేసిన పనికి రాజకీయాల వల్ల ఆయన స్థాయిని ఒక పార్టీకి అంటగట్టడము ఒక కులానికి అంటగట్టడమో జరిగింది కోర్టు స్టే ఇచ్చింది అంటే అది టెక్నికల్ ఆస్పెక్ట్ చట్టం తన పనిచేయం చేసుకుపోతుంది ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కట్టాల్సిన విషయం బాధ్యత పోలీసుల మీద ఉంది కోర్టుకు వెళ్తారు మాకు న్యాయం చేయండి అని కోర్టులు దానికి తగ్గట్టుగా వాళ్ళు జడ్జిమెంట్లు ఇస్తారు ఇందులో ఆ ప్రొసీజర్ నడుస్తూ ఉంటుంది దానిలో ఆ కోర్టు జడ్జిమెంట్ని మనం ప్రశ్నించలేం కానీ ఇంకా బెటర్గా ప్రజెంట్ చేస్తుంటే గవర్నమెంట్ సైడ్ నుంచి బాగుండదేమో అన్న అభిప్రాయం అండి కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఈ కోవిడ్ తరుణంలో ఒక మెడికల్ మాఫియా తయారైంది ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్నారు ఇప్పుడు అక్కడ స్వర్ణ ప్యాలెస్లో చనిపోయిన వాళ్ళ ఎవరు స్వర్ణ చిట్స్లో లాటరీ తగిలో లేకపోతే టూరిస్ట్ ప్యాకేజ్ వచ్చేవో జరిగిన వాళ్ళు కాదండి వైద్యుల పర్యవేక్షణలో ఉంటే మా ప్రాణాలకు ఏ ఇబ్బంది ఉండదు కాపాడబడతాము ఒక రూపాయి పోయినా పర్వాలేదు తబలు సంపాదించుకోవచ్చు అని రమేష్ గారి మీద ఉన్న నమ్మకంతో రమేష్ హాస్పిటల్స్ మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు చేరారే తప్ప మిగతా విషయాలు కాదు సో రమేష్ గారు డైరెక్ట్గా బాధ్యులు కాకపోయినా వైద్యపరంగా ఆయన బాధ్యులు కాదు కాకపోతే టెక్నికల్గా ఆయన హయాంలో నడుస్తుంది కాబట్టి ఆయన్ని బాధ్యులు చేశారు కానీ దీన్ని నానాయాగీ చేసి అదేదో కావాలని టార్గెట్ చేశారని దాదాపుగా నూట నలభై కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వాలు చెల్లించినాయి గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వం అప్ టు డేట్ ఆరోగ్యశ్రీ పెండింగ్ అని చెల్లించింది నేను ఒక మీ వీడియోలో చూశాను దాదాపు నూట నలభై కోట్ల పైన చెల్లించారని చెప్పి సో టార్గెట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఎటువంటి ఫైనాన్షియల్గా బెనిఫిట్ కాకుండా గవర్నమెంట్ నుంచి ఆపుతారు కానీ ఇలా అన్ని అప్ టు డేట్ పేమెంట్ చేయరు కదండి సో టీడీపీ చేసిన పనికిమాన్ రాజకీయాల వల్ల ఆయన స్థాయిని దిగజార్చారు ఈ విషయాన్ని ఇంత పెద్ద కాంట్రవర్సీ చేశారు అదే ఎల్జీ పాలిమర్స్ విషయం ఉంది బాధ్యులను శిక్షించాలి ఇవ్వాలి ఇవ్వాలనేది ఏ ఏ ప్రతిపక్షమైనా ఏ రాజకీయ పార్టీ అయినా చేయాల్సిన డిమాండ్ కానీ ఇక్కడ వాళ్ళకి ఎక్స్క్రేషియా ఇవ్వాలి అన్న తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ లేదు ప్రతిపక్షం వైపు నుంచి ప్రజల్లో కూడా ఇది తప్పుడు సంకేతం వెళ్తుంది అంటే పెద్దవాళ్ళైతే వాళ్ళ సామాజిక వర్గాలు చెందిన వాళ్ళైతే కాపాడబడతారు వాళ్ళకి ఏమీ కాదు అనే తప్పుడు సంకేతం రాజ్యాంగానికి వచ్చిన తర్వాత రమేష్ బాబు గారైనా ఒకటే రిక్షాలు ఆక్కునే కామన్ కూలీ అయినా ఒకటే సో ఎవరైతే బాధ్యులు అనిపించిందో పోలీసులకి ప్రైమాఫేసీలో వాళ్ళ మీద కేసులు పెడతారు తర్వాత ఈ కోర్టులు చట్టపరంగా చర్యలు తీసుకుంటారు సో ప్రభుత్వం వైపు నుంచి ఇంకా బ్రజెట్గా ప్రజెంట్ చేస్తుంటే బాగుండేదేమో నా అభిప్రాయం అండి రైట్